రాయలసీమలో రాప్తాడు సభ చూసిన తర్వాత ప్రతిపక్షాలకి ఉచ్చ పడిపోతుంది. బాత్రూములకి వెళ్ళడం రావడం ఇది ఎలా అంటే షుగర్ పేషెంట్స్ లాగా తయారయ్యారు వీళ్ళు. అంత ఉచ్చబడిపోతుంది అనమాట. ఆ జనం ఏంటి, అసలు ఆ గోల ఏంటి, అలా అరుస్తారేంటి, జగనన్న 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 అని, అసలు ఏంటి ఇంత పిచ్చి జనాలకి జగనన్న అంటే అంటే, ఆ అభిమానం ఒక సొంత కొడుకు ఎలా అయితే ఒక కుటుంబానికి తను సంపాదించి పెడుతుంటే తల్లిదండ్రులు ముచ్చట పడిపోతారో, ఏ కొడుకైతే ప్రయోజకుడైతే తల్లిదండ్రులు ముచ్చట పడిపోతారో, సంతోషపడిపోతారో అలాగే ఈరోజు జగనన్నని కొడుకుగా అన్నయ్యగా మేనమామగా చూసుకుంటున్న ఈ ప్రజలందరూ కూడా అలా సంతోషంతో ఆనందంగా కేరింతలు కొడుతున్నారు. అసలు ఆ జగనన్నని చూడడానికి తండోపతండాలుగా రోడ్లన్నీ ట్రాఫిక్లు జామ్ అయిపోయేలాగా జగనన్నని చూడాలి చూడాలి అని చెప్పేసి అందరూ అలా తరలి వస్తున్నారు. అసలు ఆ జన సంద్రానికి ప్రతిపక్షాలకి ఉచ్చ పడిపోతుంది. ఈరోజు జగనన్న ఒకటి అడిగారు, ఇంతమంది కలవాల్సిన అవసరం ఏముంది పోనీ నేను వీక్ క్యాండిడేట్ని అయితే అని అడిగాడు. ఎందుకు కలుస్తున్నారు మీరందరూ, ఎందుకు కలవాల్సి వస్తుంది, ఎందుకు మీరు ఇంత బలాన్ని కూడగొట్టుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నారు? తెలుసు జగనన్న గురించి, మీరు ఎన్ని నేషనల్ పార్టీలని ఎన్ని లోకల్ పార్టీలని కలుపుకున్నా కూడా, ఎన్ని ఛానల్స్ పెట్టి 24/7 365 డేస్ వాళ్ళ చెవుల్లో జనాల చెవుల్లో ఊదుతున్నా కూడా జగనన్న మాత్రం ప్రజల గుండెల్లో గూడు కట్టేసుకుంటున్నాడు. మీరు ఎంత ఆ గూడును చెదరగొట్టాలనుకున్నా ఖచ్చితంగా అది కుదరదు. అయితే నేను ఒక లిస్టు చెప్దాం అనుకుంటున్నాను. ఈ రాప్తాడు సభ ఈ మధ్యకాలంలో పెడుతున్న సభలన్నీ చూసిన తర్వాత, ఎస్పెషలీ రాయలసీమలో సభ చూసిన తర్వాత ఫస్ట్ ఒక భయం పుట్టింది, అలాగే ఒక కుళ్ళుబోతుతనం ఉంటుంది కదా, ఎవరైనా బాగుపడితే ఏంటి వీళ్ళు ఇలా బాగుపడిపోతున్నారు అని చూడలేనితనం ఒకటి ఉంటుంది కదా, అలాంటి ఫీలింగ్స్ అయితే కలిగింది అయితే షర్మిలకి. రాయలసీమలో అన్నకి ఎంత పవర్ ఉంది, ఇంతమంది ఉన్నారు వెనకాల, ఇంతమంది రేపొద్దున్న ఓటేస్తారు అనే భయం పుట్టుకున్నదైతే, అయితే జగనన్న నేనేం చేయలేను అని చెప్పేసి ఒక భయం అయితే పుట్టుకున్నదైతే షర్మిలకి. ఆ తర్వాత సునీతకి కూడా భయం వచ్చి ఉండాలి నాకు తెలిసి, ఆ తర్వాత సునీత మొగుడికి, అలాగే షర్మిలకు మొగుడికి కూడా ఒక చెప్పు దెబ్బ లాంటిది, ఏంటిది ఈ జన సందోహం. నెక్స్ట్ ఎవరైతే 24/7 365 డేస్ చెవుల్లో ఊదుతున్నారో ఆ ఛానల్స్ అన్నిటికీ ఉచ్చబడిపోయింది ఈరోజు ఈ సభతో, రాప్తాడు సభతో. అలాగే ఇంకా చంద్రబాబుకి చెప్పే అక్కర్లేదు, వాళ్ళ కుర్చీలు మడత పెట్టుకుని ఒకళ్ళ సంఖలు ఒకళ్ళు నాక్కునే సంకారావాలు ఎన్ని చేసుకున్నా గాని వాళ్ళ మాట ఎవరు వినట్లేదు, వాళ్ళ సభలు ఎవరు చూడట్లేదు, వాళ్ళ సభలకు కూడా జనాలు రావట్లేదు, ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి. అలాగే TV5 ఆంధ్రజ్యోతి ఎన్ని ఓదరగొట్టినా ఎంత చెప్పినా జనాలు వినేటట్టు కనిపించట్లేదు, వాళ్ళకి ఇన్సెక్యూరిటీ మొదలైపోయింది. ఇంకా పావలాగాడికి లాస్ట్ టైం అన్న ఒక ఎమ్మెల్యే సీట్ వచ్చింది, ఈసారి మొత్తానికి ఏది వచ్చేటట్లేదు, హైదరాబాద్ తరిమి కొట్టారు, నా చేతులారా నేను సినిమాలు చెడగొట్టుకున్నాను, నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఆడికి ఒక భయం ఉండాలి. ఆల్ ద వెరీ బెస్ట్ జగనన్న, నిజంగా మీ వ్యూహాలు అండ్ మీ సభలు అండ్ ఆల్సో మీ మంచి వాగ్ధాటి ఇవన్నీ చాలా బాగా బాగున్నాయి, జనాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి మీరు మాట్లాడే మాటలన్నీ కూడా. అలాగే మీరు నిజంగా కూడా ఈ కరోనా పీరియడ్ తీసేస్తే మీకు నాకు తెలిసి ఒక 2-2.5 సంవత్సరాలు మీ చేతిలో ఉన్న ఇదికి, ఈ 2.5 సంవత్సరాలు మీరు చాలా కష్టపడి అసలు ఆంధ్రాని ఒక రేంజ్లో నిలబెట్టారు, ఏ లీడర్కి చేత కాదు, మీరు ఛాలెంజింగ్గా చేశారు, మీరు సక్సెస్ అయ్యారు, అది జనాలకు తెలుసు కాబట్టి ఈ మౌత్ పబ్లిసిటీ వల్లనే మీరు ఇంకా ఎక్కువ అంటే ఒక 10 TV ఛానల్స్ మీ గురించి ఓదరగొట్టక్కర్లేదు, జనాలు చాలు, చిన్న పిల్లలు చాలు, అలాగే ఆడవాళ్ళు చాలు ఆ కుటుంబం అంతా ఓటు వేయించడానికి,
సో ఆల్ ది వెరీ బెస్ట్ వైఎస్ఆర్సీపీ, ఆల్ ది వెరీ బెస్ట్ జగన్ అన్న, గాడ్ బ్లెస్ యూ. ఇలాగే మీరు కంటిన్యూ చేయండి, మోర్ ఎనర్జీ అండ్ ఆల్సో మీరు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి, ఈ ఎండలు ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయి. సో ఇంకా మరింత ఉత్సాహంతో మీరు పాల్గొనాలని సభల్లో, మిమ్మల్ని దేవుడు చల్లగా చూడాలని, ఆ ప్రజలు కూడా మిమ్మల్ని బాగా చూస్తారని కోరుకుంటున్నాను.